సో నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, ఇప్పుడు కలియుగ దైవం మొత్తం ప్రపంచంలో ఉన్నటువంటి భక్తులందరూ విసిరించినటువంటి దేవాలయం ఒకటి ఉందంటే కలియుగ దైవం ఏంటంటే వెంకటేశ్వర స్వామి అండి. అక్కడ అపచారం జరిగిందని లడ్డూలు దాంట్లో ఒక జంతువుల అవశేషం ఉన్నటువంటి ఫ్యాట్ ఉన్నటువంటి ఆవు నెయ్యితో లడ్డూలు తయారు చేశారని చెప్పేసి అంటున్నారండి. దీన్ని మీరు ఏ విధంగా అంటే మీకు తెలిసిన విషయాలు ఏంటి, మీకు మీరేం చెప్పదలుచుకున్నారు? ఏమండి, అసలు ఏది అపవిత్రం చేసినా అపవిత్రమేనండి. ఇప్పుడు ఏ మతం అని కాదు, భారతదేశం అనేది భిన్న మతాలకి నిలవై ఉన్న ప్రదేశం, కానీ ప్రజాస్వామ్యంలో ఏ మతానికైనా విలువ ఉంటుంది కాదని అంటలేం మనం. బట్ అట్ ద సేమ్ టైం ఇది హిందూ మతానికి సంబంధించిన, హిందూ దేవుడికి సంబంధించిన ప్రసాదం. అసలు లడ్డు అనేది ప్రతి ఒక్కళ్ళు చాలా పవిత్రంగా చాలా ఇష్టంగా తినే ఒక ప్రసాదం. అది అటువంటి ప్రసాదంలో కల్తీ జరగటం అనేది క్షమించరాని నేరం. కల్తీ అంటే ఏదో ఒక వనస్పతి కల్తీ పని కాదు, మీరు అన్నట్టుగా జంతువుకి సంబంధించిన కొవ్వు కలపటం అనేది, అది కూడా మీకు ఇంకా తెలిసిందో లేదో. ఇప్పుడు మామూలుగా 92%, 52%, 99% నెయ్యి బాగుంటే 99% మీకు నాణ్యత ప్రమాణాలు ఉన్నట్టు అనమాట. ఇప్పుడు 22% దగ్గర మీకు ఈ కొవ్వు ఏదైతే ఉందో, అది మరి పంది కొవ్వో జంతువు కొవ్వు ఏ కొవ్వో అక్కడ ఉందిట, 52 దగ్గరకు వచ్చేసరికి ఈ చేపకు సంబంధించింది ఏదో ఉంది నూనె. అంటే ఇది మనం విన్నది, అంటే రిపోర్ట్స్ లో వచ్చింది మనం చెప్తున్నాం. కాబట్టి నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారంటే ఇవాళ వైసీపీ ఎగిరెగిరి పడుతోంది, కానీ వైసీపీ దగ్గర సమాధానం లేదు. నిన్న వైవి సుబ్బారెడ్డి కేసు వేయించారు, ఎవరు పొన్నవల్ సుధాకర్ రెడ్డి వేశాడు, ఎందుకంటే ఆయన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైసీపీ కదా, కొత్తగా ఒక పొజిషన్ వచ్చింది. ఆయన పాపం జగన్మోహన్ రెడ్డి కోసం ఏడుస్తూ ఉంటాడు 24 గంటలు, కాబట్టి అది బుధవారానికి వాయిదా పడింది. నెంబర్ వన్. నెంబర్ టూ, ది గ్రేట్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టబోతున్నాడు, ఈ 100 రోజుల పాలన మీద ఆయన అభిప్రాయాలు వ్యక్తపరుస్తాడు ఆయన లడ్డూ కల్తీ గురించి. ఏది ఏమైనా ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటేనండి, తిరుమల అనేది చాలా పవిత్రమైన ప్రదేశం. తిరుమల అనేది ఆంధ్రప్రదేశ్లో ఉండడం, తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామి తెలుగు వాళ్ళ దేవుడుగా ఉండడం, ఆయన ప్రపంచమంతా మీరు చెప్పినట్టుగా ఆయనకి భక్తులు ఉండడం అనేది చాలా విశేషం. అది అసలు మనకి తెలుసు, మనందరం కూడా చిన్నప్పటి నుంచి తిరుమల లడ్డు తిన్నవాళ్ళం. అప్పుడు తిన్న లడ్డూకి ఇప్పుడు 19 నుంచి 24 మధ్యలో తిన్న లడ్డూకి ఉండే తేడా మనకి తెలుసు. ఒక ఘుమఘుమలాడుతూ ఒక పచ్చకర్పూరంతో దాని నిండా బాదం పప్పులు జీడిపప్పులు ఎప్పుడు. తర్వాత మీకు ఇంకొక పెద్ద విషయం ఏంటంటే యాలకుల పొడి మనం చాలా చక్కగా దాన్ని నూరి వేస్తారు అందులో, కానీ ఇటీవలి కాలంలో మీరు చూసారంటే వీళ్ళు వెయిట్ కోసం కలకండ పలుకులు వేయడం, తర్వాత ఈ ఎక్కడ పటిక బెల్లం పలుకులు, అదే కలకండన్నా పటిక బెల్లం చిన్న చిన్న పలుకులు ఉంటాయి అవి వేయడం, తర్వాత ఏమో ఈ యాలకులు ఏవైతే ఉన్నాయో యాలకులు దంచాక యాలకుల పొడి కాకుండా ఆ యాలకుల తొక్కలు అందులో మీకు వస్తాయి చూడండి కావాలండి. అవి కూడా వేస్తున్నారు అన్నమాట. అదే వేశారు గత 5 ఏళ్లలో లడ్డూని మీరు చూసారంటే అది జరిగింది. వీటన్నింటిని విచ్చి మీరు చెప్పినట్టుగా అసలు జంతువుల కొవ్వు వేయడం ఏంటి, మీకు నందిని నెయ్యి కర్ణాటకకు సంబంధించిన నందిని నెయ్యి ఎప్పుడు వాడేవాళ్ళు, అది చాలా చక్కగా మంచి సువాసన వెదజల్లుతూ ఉంటుంది. వాళ్ళని అది ఎక్కువైపోతోందని ఏదో వీళ్ళ సొమ్మేదో వీళ్ళు పెడుతున్నట్టు. వీళ్ళు అసలు క్రిస్టియన్స్ వీళ్ళందరూ, మీరు తీసుకుంటే సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వాళ్ళందరూ క్రిస్టియన్సే కదా. అసలు హిందూ మతానికి సంబంధించిన ఒక ఆలయంలో వీళ్ళకి ఏం పని? జగన్మోహన్ రెడ్డి అసలు వాళ్ళని ఎందుకు అక్కడ అపాయింట్ చేశాడు అంటే, మీరందరూ కూడా హిందూ దేవాలయాలు, అందులో ఇప్పుడు మీకు ప్రపంచంలోనే వాటికన్ తర్వాత అత్యంత ధనవంతుమైన దేవుడు వెంకటేశ్వర స్వామి అందరికీ తెలుసు. ఇప్పుడు వాటికన్ కూడా దాటేసిందేమో మనకు తెలియదు, ఒకప్పుడు వాటికన్ నెంబర్ 1 లో ఉండేది. అటువంటి దేవాలయంలో వచ్చే ఆస్తి మీద మీకు కనబడింది. గతంలో మరి పింక్ డైమండ్ అని చంద్రబాబు నాయుడిని మీరు చాలా హెరాస్ చేసి దాన్ని ఏం ప్రూవ్ చేయలేకపోయారుగా, మరి మీకెందుకు ఇప్పుడు అంత మీకు ఇబ్బందిగా ఉంది ఈ విషయం వినటానికి? ఇవాళ సుబ్బారెడ్డి మీరు రండి అని ఛాలెంజ్ చేస్తున్నాడు, ఎందుకు రావాలి అసలు ఇంకా? అసలు నువ్వు మీరెవ్వరు కూడా అంటే ఈ వైసీపీలో ఉండే క్రిస్టియన్స్ కావచ్చు, లేకపోతే ఈ సోకాల్ సుబ్బారెడ్డి కావచ్చు, కరుణాకర్ రెడ్డి కావచ్చు, ఈవెన్ రోజా, రోజా ఎందుకంటున్నావు అంటే
ఆవిడ ఒక్కొక్క టికెట్ మీద 5-10 లక్షలు దోపిడీ, వారానికి ఒకసారి 25-50 మందిని తీసుకెళ్లిపోయి ప్రత్యేక దర్శనాలు ఆవిడ ఇచ్చేసి డబ్బులు దోచుకుని ఆవిడ ఆవిడ ఇవాళ ఏ మొహం పెట్టుకుని తిరుమల వచ్చిందండి? మీరు చెప్పిన ఇందాక పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి లొకేషన్ ఇంట్లో ఉంది అని అనేసి పట్టుకోవాల్సింది ఉంటే ఇప్పుడు అది పెద్ద పని అండి. అందులో జగన్మోహన్ రెడ్డి కన్నా పెద్ద కష్టమా? ముందు వచ్చేస్తారు కదా అందరు ఆయుధాలు పుచ్చుకుని, వాళ్ళ గ్యాంగ్ మొత్తం కబడ్డీ గ్యాంగ్ అంతా నిజంగా ఉంటే మరి పట్టుకోపోయారా? 5 ఏళ్ళు నిద్రపోయారా మీరు? ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే అసలు వీళ్ళెవరూ కూడా తిరుమల కొండకి రాకూడదండి, బ్యాన్ చేయాలి వీళ్ళని. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అనిపిస్తున్నాను, అప్పుడు ధర్మారెడ్డి గారిని ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అవునండి, వాళ్ళ అబ్బాయి పెళ్లికి శుభలేఖలు పంచుతున్నారండి. నిజంగా అంటే ఏదన్నా దేవుడు అపచారం చేశారా ఏంటని ఇప్పుడు చాలా మంది అంటున్నారండి. మనకు తెలియదు ఆ విషయం, మాట్లాడకూడదండి. కొన్ని విషయాలు 1 ఏడాది క్రితం జరిగింది, అది అబ్బాయి పాపం గుడ్డపోటు వచ్చి చనిపోయారు, అలాంటి విషయాలు. ఇప్పుడు పావురాలు కూడా అందరికి తెలుసండి ఏం జరిగిందో, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో ప్రతి ఒక్కడికి తెలుసు. ఇప్పుడు వీళ్ళు కొత్తగా వచ్చి మేమేదో ప్రమాణం చేస్తామంటే ప్రమాణం చేయక్కర్లే, ఇంకా అపవిత్రం చేయొద్దు. మీరు ఎవరు దేవుణ్ణి, అది చేసింది ఎలాగా చేశారు? మీకు 1857లో సిపాయి తిరుగుబాటు జరిగిందండి, అది ఎందుకు జరిగింది? వాళ్ళు వాడే ఆ గన్నుకి వాళ్ళు నోటుతో తీయాలి, దాన్ని వాడే ముందు ఆ బుల్లెట్ తీయాలి. పంది కొవ్వు, దాని పంది కొవ్వు ఆవు కొవ్వు రెండు పెట్టారు. సో బోత్ ముస్లింస్ అండ్ హిందూస్ వాళ్ళు వ్యతిరేకించి ఆ తిరుగుబాటు వచ్చింది. ఇప్పుడు మనకు అది గుర్తుకొస్తుంది ఇక్కడ, అది సేమ్ అలాగే వీళ్ళు వాడారు కాబట్టి. అంటే వీళ్ళు కూడా, వీళ్ళు అసలు హిందువుల లేదు, వీళ్ళు అసలు ఆంధ్రప్రదేశ్ చెందిన తెలుగు వాళ్ళ, అయితే వీళ్ళ రూట్స్ ఏంటి, వీళ్ళు ఎందుకు ఇట్లా చేశారు ఇంత క్రూరంగా అనేది కూడా మనం ఆలోచించాలి. ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ లడ్డు విషయంలో జరిగింది మాత్రం చాలా పెద్ద అపరాధం అండి. ఇంకొకటి, అయోధ్య రాముడు దేవాలయం ఎప్పుడైతే నిర్మాణం జరిగి దాన్ని మోదీ గారు వీళ్ళు వెళ్ళి దాన్ని ప్రారంభోత్సవం చేశారో, ప్రతిష్ట ప్రాణ ప్రతిష్ట జరిగినప్పుడు తిరుమల నుంచి 1 లక్ష లడ్డూలు వెళ్ళాయి. ఇప్పుడు దాని గురించి ప్రతి ఒక్కళ్ళు బాధపడుతున్నారు. అంటే ఇప్పుడు మీరు ఒక్కసారి ఆలోచిస్తే, అంటే మనం ఇలాంటివన్నీ కూడా చిన్న విషయాలు కాదు. ఇప్పుడు మనందరం కూడా ఏంటి నేను ఇలాంటి లడ్డు తిన్నానా అనే ఆ చిన్న ఆలోచన మనిషిని ఎంత బాధ పెడుతుందంటేనండి, ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు బాధపడుతున్నట్టేగా. ఇప్పుడు మనం కోరుతున్నది ఏంటంటే, అసలు ప్రభుత్వాలకి దేవాలయాలకి సంబంధం ఉండకూడదండి. ఏ క్రిస్టియన్ దేవాలయం లేకపోతే ఏ ముస్లిం దర్గాలు ఏ ప్రభుత్వం చేతుల్లో లేవు, అదే విధంగా హిందూ దేవాలయాలు కూడా వాళ్ళకి వాళ్ళు నిర్వహించుకోగలరండి. డబ్బులు వచ్చేసరికి మీ కన్ను దాని మీద వెయ్యొద్దని మనం కోరుతున్నాం. అది అంటే ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్స్ ఎవరికి వాళ్ళు చేసుకోగలరండి? ఇప్పుడు నేను గుడి కట్టిస్తాను, నా కుటుంబం నిర్వహించుకోగలదు కదా, మీరెవరు? కాబట్టి వీటికి అన్నిటికీ కూడా ఒక తెర పడాలండి. ఇదండి వడ్లమాని దుర్గ గారితో జరిగిన విశ్లేషణ. మరొక విశ్లేషణతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్, నమస్కారం. నమస్తే అండి.